సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. అత్యాసకుడులు, మ్యాజికల్ దువ్వెన. ఒకరోజు సూర్యకాంతం, చంద్రకాంతం ఇద్దరు హాల్లో కూర్చొని ఉన్నారు. అత్తమ్మా, కాఫీ తాగుదరా? వద్దే అని అంది చంద్రకాంతం. కాసేపు ఆగి, అత్తమ్మా టీ తాగుతారా? వద్దమ్మా. ఇంకాసేపు అయిన తర్వాత, అత్తమ్మా బూస్ట్ అని అంటూ ఉండగా సూర్యకాంతం, నాకు బూస్ట్ కూడా వద్దే, కానీ నీకేం కావాలో చెప్పు. ఏం లేదత్తమ్మా, ఇందాక ఒక సినిమా చూశాను, అందులో అత్త కొడలితో, ఏమే ఈ ఇంటికి కొడలిగా వచ్చి ఎన్ని రోజులైతాంది, ఒక్కరోజైనా అత్తమ్మా కాఫీ తాగుతారా, అత్తమ్మా టీ తాగుతారా, అత్తమ్మా బూస్ట్ తాగుతారా అని అడిగావా? ఎప్పుడు చూడు నీకు నువ్వే ఉప్మాలు, పెసరట్లు, కాఫీలు, టీలు పెట్టుకొని చేసుకుంటావు, కాని నాకెప్పుడైనా ఇచ్చావంటే అని తిట్టిందత్తమ్మా. అలా మీరు నన్నెప్పుడూ తిట్టకూడదని ఇప్పుడే అడుగుతున్నానత్తమ్మా, అది కావాలా ఇది కావాలా అని. ఆ మాట విని సూర్యకాంతం నవ్వుతూ, సినిమాలో సీన్ చూసి నన్ను అడుగుతున్నావానే, నా కోడలే, సరే గాని ఇప్పుడు నేను నువ్వు అడిగినవన్నీ చేసి తీసుకురా అంటే ఏం చేస్తావే? సినిమాలో ఏం చెయ్యాలో చెప్పలేదత్తమ్మా. ఉన్న పిచ్చి జాలదని కొత్తగా సినిమా పిచ్చి కూడా తెచ్చుకున్నావా? వెళ్ళు, వెళ్ళి ఏం చేస్తే ఏమొస్తుంది అని కూర్చొని బాగా ఆలోచించు. వెంటనే చంద్రకాంతం లేచి, సరే అత్తమ్మా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది. అది చూసి సూర్యకాంతం, ఇది ఇంకా మారదు. తర్వాత రోజు ఉదయం చంద్రకాంతం హాల్లో కూర్చుని ఉన్న అత్త దగ్గరికి వచ్చి, అత్తమ్మా నేను షాపింగ్కి వెళ్ళొస్తాను. పండగ మొన్ననే గన్నే పోయింది, ఇప్పుడేం కొంటవే? చిన్న చిన్నవే అత్తమ్మా, కవిత కూడా వస్తుంది, ఇద్దరం కలిసి వెళ్తున్నాం. సరే వెళ్ళు. సాయంత్రానికి తిరిగి వచ్చింది. హాల్లోనే ఉన్న సూర్యకాంతం చంద్రకాంతాన్ని చూసి, చిన్న చిన్నవే అని చెప్పి వెళ్ళినావు కదనే, చిన్నవాటికి కూడా పొద్దున్నుంచి సాయంత్రం వరకు షాపింగ్ చేయాలా అని అంటూ ఉంటే చంద్రకాంతం కొంచెం డల్లుగా, క్షమించండి అత్తమ్మా, మంచి దువ్వెన కోసం తిరిగా. ఏంది దువ్వెన కోసం షాపులు తిరిగినవా? బంగారంతో చేసిన దువ్వెనేమైనా ఉన్నవానే, లేక వజ్రాలు పొదిగిందేమన్నా తీసుకున్నావా? అదేం లేదత్తమ్మా, దగ్గర ఉన్న షాపుల్లో అంత మంచిగా లేవు, అందుకనే వేరే షాపులో తెచ్చాను, అందుకే లేట్ అయిందత్తమ్మా అని అనుకుంటూ లోపలికెళ్ళింది. తెల్లారి స్నానం చేసి చేతిలో దువ్వెన పట్టుకొని అద్దం ముందు నిలబడి పాట పాడుకుంటూ, దువ్విన తలనే దువ్వడం, వేసిన జడనే వేయడం, కొత్తగా తెచ్చిన దువ్వెనతో తల దువ్వుతూ దువ్వుతూ ఉన్నాను అని అంటూ ఒకేసారి దువ్వెన పెట్టి ఫాస్ట్ ఫాస్ట్గా దువ్వుతూ ఉంది. ఆమె తల దువ్విన ప్రతిసారి ఆ దువ్వెనతో చిక్కిన జుట్టంతా ఊడిపోయింది. చూస్తూ ఉండగానే అరగుండైపోయింది. అది చూసి చంద్రకాంత భయపడి, ఏంటిది నా జుట్టంతా ఇట్లా ఊడిపోయిందేంటి, ఏమైంది నా జుట్టుకి అని ఊడి కింద పడ్డ జుట్టుని చేతిలోకి తీసుకుని ఏడుస్తూ ఉంది. బయట హాల్లో కూర్చుని ఉన్న సూర్యకాంతానికి చంద్రకాంతం ఏడుపు వినిపించింది. ఏమైంది దీనికి, ఎవరో పోయినట్టు ఇప్పుడేడుస్తుంది అని అనుకుంటూ అక్కడి నుంచి లేచి చంద్రకాంతం గదిలోకి వస్తూ, చంద్రా ఏమైందే అని అనుకుంటూ వస్తుంది. అత్త గొంతు వినగానే చంద్రకాంతం ఏడుపు ఆపేసి నిండా చీర కొంగు కప్పుకొని, అత్తమ్మా ఏం లేదత్తమ్మా, ఫోన్లో వీడియో చూస్తున్నా, మీరు విన్న ఏడుపు ఫోన్లోది అని అంటూ ఉండగానే సూర్యకాంతం లోపలికి వచ్చి, అవునా అంటూ చంద్రకాంతం తల మీద కొంగు కప్పుకోవడం చూసి చంద్రకాంతం ఆశ్చర్యపోయి, అదేందే అట్లా కప్పుకున్నావు కొంగు, ఏమైంది? చంద్రకాంతం కంగారు పడుతూ, ఏం లేదత్తమ్మా ఏం లేదు అని అంటూ ఉండగానే సూర్యకాంతం వచ్చి చంద్రకాంతం మొహం మీద ఉన్న ముసుగు తీసింది. చంద్రకాంతం తల మీద సగం జుట్టే ఉండడం చూసి
సూర్యకాంతం ఆశ్చర్యపోయింది. కోడల్ని అరగుండులో చూసి సూర్యకాంతంకి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ, ఏమైందే ఈ అరగుండేందే అని అడుగుతూ ఉంటే చంద్రకాంతం ఏడుస్తూ, అత్తమ్మా ఏహే ఆ ఏడు పాపి ఏమైందో చెప్పు. అదత్తమ్మా, నిన్న షాపింగ్ కని బజార్కి వెళ్ళిన కదా, దారిలో ఎవడో మ్యాజిక్ షో చేస్తూ ఉంటే చూడటానికి వెళ్ళాను. అక్కడే లేట్ అయింది నాకు. ఆ మ్యాజిక్ చేసేవాడు గాల్లో నుంచి దువ్వెని తీసి ఒక రాయి మీద ఆ దువ్వెనతో దువ్వాడత్తమ్మా. అట్లా దువ్వడంతోనే ఆ రాయికి వెంట్రుకలు మొలిచాయి. అది చూసి అందరూ ఆశ్చర్యపోయాము. ఓహో, గది చూసి అదేదో మ్యాజికల్ దువ్వనా అనుకొని నీ అత్యాశతో నువ్వు నీ దగ్గరున్న డబ్బంతా తగలబెట్టి కొనుక్కున్నావు అంతే కదా? అవునత్తమ్మా, వాడు ఈ దువ్వెంతో దువ్వుకుంటే జుట్టే ఊడిపోదు, పోయిన జుట్టు కూడా వస్తుంది అని ఏమేమో చెప్పిండత్తమ్మా. వాడు చెప్పిన మాటలు విని నిజమే అనుకొని తీసుకొచ్చుకున్నా. తీరా ఇప్పుడు చూస్తే ఒక్కసారి దువ్వానో లేదో, సగం జుట్టు ఊడొచ్చిందత్తమ్మా. వాడెవడో మాయమాటలు చెప్పి అమ్మితే నువ్వెట్లా కొన్నవే? మంచిగయింది, నీ పని అనుభవించు. వాడెవడో మ్యాజిక్ చేసి నీ దగ్గర డబ్బంతా లాగేసిండు, ఆ మ్యాజిక్ రివర్స్ చేసి మీకు గీ దువ్వనిచ్చిండే, ఇప్పుడు జుట్టంతా ఊడిపోయింది అని అంటూ ఉంది. ఆ మాటలు విని చంద్రకాంతం బోరున వేడుస్తూ ఉంది. అంతలోనే చంద్రకాంతం స్నేహితురాలు ఇంట్లోకి వచ్చి హాల్లో నిలబడి, చంద్రా చంద్రా ఎక్కడున్నావే అని పిలుస్తూ ఉంది. ఆ పిలుపు వినగానే చంద్రకాంతం గుండె ఆగిపోయింది. ఇదిప్పుడే రావాలా? అత్తమ్మా, నా ఫ్రెండ్ వచ్చింది, మీరే ఏదో ఒకటి చెప్పి పంపించేయండి అత్తమ్మా. అది నన్ను చూస్తే ఇక నా పని అంతే, ఊరంతా టామ్ టామ్ చేస్తుంది, నన్ను కాపాడండి అత్తమ్మా. సరే ఉండు అని అనుకుంటూ బయటికి వచ్చి కవితతో, హా కవిత ఎట్లా ఉన్నావు? హా ఆంటీ, నేను బానే ఉన్నాను, చంద్ర లేదా? అది ఇందాకే బయటికెళ్ళిందమ్మా. లేదు. అయ్యో అవునా, సరే నేను మళ్ళీ వస్తానాంటీ అని అనుకుంటూ ఆమెను అక్కడి నుంచి పంపించేసింది. ఆమె వెళ్లగానే చంద్రకాంతం నిండా ముసుగేసుకుని ఆ గదిలోనే ఉంది. సూర్యకాంతం మళ్ళీ కొడల దగ్గరికి వచ్చి, ఇట్లా ఎంతసేపు కూర్చుంటావే, బయటికి రా. ఈ అవతారంతో నేను అస్సలు బయటికి రాలేనత్తమ్మా. ఊడిపోయిన జుట్టంతా వచ్చే వరకు నరసింహ సినిమాలో రమ్యకృష్ణ లాగా ఇదిగో ఈ గదిలోనే ఉండిపోతానత్తమ్మా. అత్తమ్మా, మరి జుట్టు రాకపోతే అని అంది. ఆ మాటకి చంద్రకాంతం కంగు తిని, అత్తమ్మా మీరు ఏం చెప్తే అది చేస్తాను, నా జుట్టు నాకు వచ్చే మార్గం చెప్పండి అత్తమ్మా, మీకు పుణ్యం ఉంటది. కోడలి ఏడుపు చూడలేక సూర్యకాంతం, సరే నేను నీకు ఒక దువ్వనిస్తాను. సరే, ఆ దువ్వెంతో దువ్వుతే ఉన్న జుట్టు కూడా పోదు కదత్తమ్మా. ఏం పోదు, నువ్వేం భయపడకు, చక్కగా దువ్వుకో, పోయిన జుట్టు కూడా వస్తుంది. సరే అత్తమ్మా, త్వరగా ఆ దువ్వెన్ తెచ్చి ఇవ్వండి అత్తమ్మా అని అనగానే సూర్యకాంతం తన పాత ట్రంకు పెట్టెలో నుంచి ఒక దువ్వెన్ తీసుకుని వచ్చి చంద్రకాంతానికి ఇస్తుంది. చంద్రకాంతం ఆ దువ్వెన్ని తల మీద పెట్టిందో లేదో వెంటనే పోయిన జుట్టు మొత్తం మళ్ళీ వచ్చింది. అది చూసి చంద్రకాంతం, అత్తమ్మా అత్తమ్మా చాలా థ్యాంక్స్ అత్తమ్మా అని చంద్రకాంతం ఎండలో బయటికి వెళ్ళి వచ్చింది. వచ్చి చేరిపోయిన కూర్చొని, అమ్మా దాహం దాహం, అబ్బా బయట ఎండలు చంపుతున్నాయి అని అంటూ ఆయాసపడుతూ అటు ఇటు చూస్తుంది. అప్పుడు పక్కనే సూర్యకాంతం చల్లగా ఐస్ క్రీమ్ తింటూ ఉండడం చూసి షాక్ అవుతుంది. సూర్యకాంతాన్ని అలానే చూస్తూ మనసులో,
నేను ఇంతగానో దాహం దాహం అని ఒర్రుతున్నా, అస్సలు పట్టించుకోకుండా ఎట్లా తింటాందో చూడు అని మనసులో అనుకుంటూ అలాగే సూర్యకాంతాన్ని చూస్తూ ఉంది. అది చూసిన సూర్యకాంతం చంద్రకాంతంతో, ఏందే గట్ల చూస్తాన్నావు, మింగేస్తావా ఏంది అని అంది. దానికి చంద్రకాంతం ఏడుపు ముఖం పెట్టి, అసలు అసలు మీకు నేనంటే లెక్కే లేదు, ఇక్కడ నేను దాహం దాహం అంటూ ఉంటే మీరు మాత్రం చక్కగా ఐస్ క్రీమ్ తింటారా? అది విన్న సూర్యకాంతం, గంతగనం దాహంగా ఉంటే పోయి నీళ్ళు తాగరాదు, ఎవరొద్దండ్రు? మీకైతే ఐస్ క్రీము, నాకేమో ఉట్టి మంచినీళ్ళ అత్తమ్మా అని అంటుంది. దానికి సూర్యకాంతం, ఒసే ఐస్ క్రీమ్ కావాలి అని చక్కగా అడగచ్చు కదే, సర్లే ఏ ఫ్లేవర్ కావాలో చెప్పు అని అడుగుతుంది. దానికి చంద్రకాంతం ఎంతో సంతోషపడుతూ, అంటే ఏది కావాలంటే అది ఇస్తారా అత్తమ్మా? ముందు నువ్వు చెప్పవే. అయితే నాకు బటర్ స్క్రాచ్ కావాలత్తమ్మా అని అడుగుతుంది. దానికి సూర్యకాంతం తన రూమ్లోకి వెళ్లి తీసుకుని వస్తుంది. అది చూసిన చంద్రకాంతం మనసులో, ఏంది ఫ్రిడ్జ్ ఉన్నది కిచెన్ లో కదా, కానీ అత్తమ్మ రూమ్ లో నుంచి ఐస్ క్రీమ్ తెస్తుంది, ఏంటబ్బా అది కూడా ఏ ఫ్లేవర్ అడిగితే ఆ ఫ్లేవర్ తెస్తుంది, అసలు ఆ రూమ్ లో ఏముందబ్బా అని అనుకుంటూ ఉంది. సూర్యకాంతం తెచ్చిన ఐస్ క్రీమ్ తింటూ చంద్రకాంతం సూర్యకాంతంతో, ఏంటత్తమ్మా ఐస్ క్రీమ్ కిచెన్ లో నుంచి కాకుండా నీ రూమ్ లో నుంచి తెచ్చిచ్చినావు, ఏముంది నీ రూమ్లా అని అడుగుతుంది. అది విన్న సూర్యకాంతం మనసులో, వామ్మో దీనికి గీ మ్యాజికల్ ఫ్రిడ్జ్ గురించి తెలిసిందనుకో, గిది మళ్ళీ ఏదో ఒక పిచ్చి పని చేసేదాకా అంతేగ వదలదు, ఎందుకొచ్చినా లొల్లి దీనికి చెప్పకుండా ఉండుడే మంచిది అని మనసులో అనుకుని చంద్రకాంతంతో, నీకెందుకే మూసుకొని ఐస్ క్రీమ్ నేను రాదు అని అంటుంది. దాంతో చంద్రకాంతానికి అనుమానం ఇంకా పెరుగుతుంది. తన మనసులో, మా అత్తమ్మ నా దగ్గర ఏదో దాస్తుంది, ఎట్లాగైనా అదేదో కనిపెడతాలే. సూర్యకాంతం లేని టైం చూసి మెల్లిగా కిచెన్ లోకి వెళ్లి ఫలూదా చేస్తుంది. ఆ తరువాత మ్యాజికల్ ల్యాంప్ లో ఉన్న జిన్నీని బయటికి పిలుస్తూ, తమ్ముడు జిన్నీ ఏం చేస్తున్నావమ్మా, ఫలూదా తాగుతావా అని పిలుస్తుంది. అది విన్న జిన్నీ బయటికి వచ్చి, చిప్పక్క ఏంది సంగతి, నాతో ఏం పని పడిందేంటి? దానికి చంద్రకాంతం షాక్ అవుతుంది. నాకు నీతో పని పడిందని నీకెట్లా సమజైందిరా? నువ్వు ప్రేమగా ఫలూదా తాగుతావా తమ్ముడు అని అడిగినప్పుడే నాకు అర్థమైందక్క, నువ్వు ఫ్రీగా ఏ పని చెయ్యవు కదా. సరే మరీ అంత పొగడకురా నన్ను. సరే గాని పొద్దున్న మా అత్త నా దగ్గర ఏదో దాచిపెట్టిందిరా, గదేందో నువ్వు నీ మ్యాజిక్ తో తెలుసుకొని నాకు చెప్పాలే. దానికి జిని కళ్ళు మూసుకొని తన పవర్ యూజ్ చేసి ఇలా చెప్తాడు, అక్క గది ఒక మ్యాజిక్ ఫ్రిడ్జ్ అక్క, నువ్వు అందులో ఏం కోరుకుంటే గా ఫ్రిడ్జ్ నీకు అది ఇస్తుంది. ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్, బిర్యానీ అంటే బిర్యానీ, ఏది అడుగుతే అది. చంద్రకాంతం ఎంతో సంతోషిస్తుంది. వెంటనే తను ఒక ప్లాన్ సిద్ధం చేస్తుంది. జిని ఇదే టైం అనుకుని చంద్రకాంతం తెచ్చిన ఫలూదా తింటూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత చంద్రకాంతం జినితో, రే తమ్ముడు ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్లేరా, నువ్వు మెల్లిగా వెళ్ళి ఆ మ్యాజికల్ ఫ్రిడ్జ్ ని కొట్టుకొచ్చేయి. అది విని జిని భయంతో వణుకుతూ, ఏంది సూర్యకాంతం అమ్మ రూమ్ కెళ్ళి ఆ ఫ్రిడ్జ్ కొట్టేయాలా, వామ్మో అక్కో మా వల్ల కాదక్కో అక్క అని భయపడుతూ మ్యాజిక్ ల్యాంప్ లోకి దూరిపోతాడు. అది చూసిన చంద్రకాంతం షాక్ అవుతుంది. ఎంత పిలిచినా ఇక రాకపోయేసరికి ఇక చేసేదేం లేక చంద్రకాంతం అవతారాన్ని పిలిచి వాడితో, తమ్ముడు ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్లేరా, నువ్వు మెల్లిగా వెళ్ళి ఆ మ్యాజిక్ ఫ్రిడ్జ్ ని కొట్టుకొచ్చేయి, నా దగ్గర బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది. ఈసారి మనం చేసే స్కామ్ గట్లా గిట్లా ఉండదురా, ఎట్లుంటది తెలుసా, దెబ్బకి అంబానీ కంటే మస్తు అమీర్ అయిపోవచ్చు. పుచ్చికి పుచ్చికి అవునా అక్క,
అవునరా తమ్మి, నువ్వైతే ముందు జల్దిగా పోయి మా అత్తకి తెలవకుండా గా మ్యాజికల్ ఫ్రిడ్జ్ ను కొట్టుకురాపో. అది విన్న అవతారం మెల్లిగా సూర్యకాంతం రూమ్ లోకి వెళ్తాడు. పడుకున్న సూర్యకాంతాన్ని చూసి మెల్లిగా ఆ మ్యాజికల్ ఫ్రిడ్జ్ ని దొంగతనంగా తీసుకొస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి అవతారం ఇలా దండోరా వేస్తాడు. రండి బాబు రండి, మీరెప్పుడూ చూడండి మ్యాజిక్ ట్రిక్, మన మ్యాజిక్ స్టార్ చంద్రకాంత మ్యాజిక్ చేయబోతున్నారు. రండి బాబు రండి, ఎంట్రీ ఫీ 500. రండి బాబు రండి, బుచ్చికి బుచ్చికి అని దండోరా వేస్తాడు. జనాలందరూ మ్యాజిక్ షో చూడడానికి వస్తారు. అప్పుడు చంద్రకాంతం అందరినీ చూస్తూ, చూడండి అందరూ చక్కగా చూడండి అని ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి చూపిస్తూ, ఏముంది ఫ్రిడ్జ్ లో? ఏం లేదు కదా, ఇప్పుడు చూడండి ఇందులో నుంచి నేను చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తాను అని అంటూ డోర్ క్లోజ్ చేసి ఆ ఫ్రిడ్జ్ చుట్టూ చేతులు తిప్పుతూ ఇలా అంటుంది, బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ వచ్చేయాలి అని అంటూ మెల్లిగా డోర్ తెరుస్తుంది. కానీ అందులో నుంచి ఏదీ రాలేదు. అది చూసి అందరూ ఆలోచనలో పడతారు. చంద్రకాంతం అవతారం ఇద్దరూ షాక్ అవుతారు. అలాగే మళ్ళీ ఇంకొకసారి చేస్తుంది. అప్పుడు కూడా ఆ ఫ్రిడ్జ్ లో నుంచి ఏమీ రాదు. అప్పుడు అక్కడ ఉన్న జనాలందరూ వాళ్ళని కోపంగా చూస్తూ, మీరు మీ తొక్కులో మ్యాజిక్ షో చీ, మా టైం మొత్తం వేస్ట్ చేసిండ్రు అని అంటారు. ఇంకొకరు, ఏంటిది ఇట్లా పైసలు తీసుకొని మమ్మల్ని మోసం చేస్తావా, కొట్టండ్రా వీళ్ళని అని గుడ్లు టమాటాలతో కొట్టడం మొదలు పెడతారు. వాళ్ళ నుంచి తప్పించుకుంటూ సూర్యకాంతం దగ్గరికి వెళ్తారు. అది చూసిన సూర్యకాంతానికి జరిగిందంతా అర్థమవుతుంది. జనాలకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత చంద్రకాంతంతో, ఓ సునా పిచ్చి కొడలా, నువ్వు గిసోంటి పనులు ఏదో ఒకటి చేస్తావని నాకు ముందుగానే తెలుసు గన్నే, అందుకే నా మ్యాజిక్ తో గా ఫ్రిడ్జ్ ని ముందుగానే దాచేసిన. నువ్వు తీసుకుని వెళ్ళింది మ్యాజిక్ ఫ్రిడ్జ్ కాదే, మామూలు ఫ్రిడ్జే చెప్తుంది అది.